ఫ్రెండ్స్ ఈ వీడియోని లైట్ తీసుకోవద్దు ఎవరు కూడా చూసేవాళ్ళు కేవలం పదవ తరగతి అర్హతతో కేవలం చాలామంది అంటే ఎవరు వీడియో చూస్తున్న అందరికీ కూడా టెన్త్ పాస్ అయిపోయి ఉంటారు కదా సో టెన్త్ పాస్తో మనకు పర్మనెంట్గా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించే గొప్ప అవకాశం వచ్చిందండి ఓకేనా సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ అంటే ప్రతి విషయం కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోడానికి ట్రై చేయండి పర్మనెంట్గా మన కెరియర్ సెట్ అవుతుందండి కేంద్ర ప్రభుత్వంలో సో వివరాలను కూడా మన వీడియోలో మాట్లాడుకుందాం మీకు అస్సలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అయితే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ మళ్ళీ కూడా ఆలో పెట్టుకోండి అప్పుడే మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కాకుండా ఎవ్రీడే నోటిఫికేషన్ పొందగలుగుతారనమాట మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డు బెల్గామ్ ఎంప్లాయ్మెంట్ నుంచి అయితే మనకు రావడం జరిగిందనమాట అంటే కంటోన్మెంట్ బోర్డు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు చాలా తక్కువ స్థాయి అంటే తక్కువ అర్హతలతో మనకు ఉద్యోగాలు అయితే ఇస్తున్నారండి మనం ఈ ఉద్యోగాలకు చూడండి డిసెంబర్ ఎనిమిది లోపల అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆఫ్లైన్ విధానంలో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే పెట్టుకునే ముందు సో ఇక్కడ మనకి ఏం ఉద్యోగాలు ఉన్నాయి వాటికి అర్హతలు ఉండాలి అని చెప్పి తెలుసుకుందాం ఒకసారి సో చూడండి ఇక్కడ మొదటి సీరియల్ నెంబర్ వన్ అలాగే సీరియల్ నెంబర్ టూ కొంచెం పక్కన పెట్టి అయితే ఇక మనం చూడండి సీరియల్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి మనము కేవలం టెన్త్తో అప్లికేషన్ పెట్టుకోవచ్చు చౌకీదార్ సో చౌకీదార్ అంటే ఒక రకంగా మనం ప్రధానమంత్రి గారు అంటుంటారు నేను ఈ దేశం యొక్క చౌకీదార్ అంటే వాచ్మెన్ ఓకేనా సెక్యూరిటీ గార్డ్ అని దాన్ని అర్థం వస్తుందనమాట సో మనకు అనుకోండి సెక్యూరిటీ గార్డే అనుకోండి చౌకీదార్ ఉద్యోగాలు పదవ తరగతి మాత్రమే అర్హత ఓపెన్ కేటగిరీకి ఒకటి ఓబీసీకి ఒకటి కేటాయించడం జరిగిందనమాట మినిమం బేసిక్ పే పదిహేడు వేల రూపాయలు ఉంటుంది కానీ ఇది మినిమం బేసిక్ పే అలవెన్స్లో అవన్నీ కూడా యాడ్ అయితే మనకు పర్ మంత్ పాతిక వేల రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత సఫాయి ఇవ్వాలా అండి చాలామంది ఇవి చేయడానికి చాలా అంటే ఎందుకు బా ఇంత చదివి కూడా ఇలాంటివి చేయాలనుకుంటారు కానీ అలా ఎప్పుడు కూడా అనుకోవద్దండి మనము డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనం కొను చేసినా సరే ప్రమోషన్స్ పైన డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాయడం పైన మనం మంచి స్థాయిలో అయితే ఉంటామన్నమాట సో మనం ప్రజెంట్ అక్కడికి వెళ్ళడానికి ఇది ఒక నిచ్చెం లాంటిది అనమాట సఫాయి ఇవ్వాలా కసువు తోసే పని సో ఒక్కటి ఉంది ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఇంకొకటి ఓబీసీ వాళ్ళకు మొత్తం ఎనిమిది ఉద్యోగాలు ఉంటే సో ఇక్కడ ఈ విధంగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారండి పదవ తరగతి మాత్రమే అర్హత సేమ్ ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ వస్తుంది ఇక్కడ ఆ తర్వాత వాచ్మెన్ అంటే ఇక్కడ ఏందన్నా చౌకిదార్ ఉన్నాయి వాచ్మెన్ ఉన్నాయి సో వాచ్మెన్ వేరే చౌకిదార్ అంటే సెక్యూరిటీ గార్డ్ పరంగా అంటే అలాంటి మీనింగే వస్తుంది కాకపోతే సెక్యూరిటీ గార్డ్ అయితే కంపల్సరీ కాదనమాట సో వాచ్మెన్ సో ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి కూడా ఓబీసీ ఎస్సీకి ఒకటి మళ్ళీ యు యూఆర్ కేటగిరీకి కూడా ఒకటి కేటాయించారు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు సేమ్ శాలరీ ఇరవై ఐదు వేల రూపాయల దాకా వస్తుంది ఇక ఆ తర్వాత మజ్దూర్ అని చెప్పేసి ఒకటి ఉంది ఎస్సీ వాళ్ళకు టెన్త్ క్లాస్ మాత్రమే పదిహేడు వేల రూపాయలు అంటే ఇక్కడ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ వస్తుందండి ఇది కేవలం టెన్త్తో మనము సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ పొందడానికి ఉన్న అవకాశం అనమాట ఇక ఆ తర్వాత ఎవరికైతే మాలీ ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటు ఇక్కడ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి హార్టికల్చర్లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఇది కూడా ముప్పై వేల రూపాయలు శాలరీ అయితే వస్తుంది ఇక ఆ తర్వాత మనకు అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇది కూడా టెన్త్ క్లాస్ మాత్రమే కాకపోతే టెన్త్తో పాటు డిప్లొమా కోర్స్ ఉండాలి శానిటరీ ఇన్స్పెక్టర్లో ఒకటి ఉంది ఇక్కడ బేసిక్ పేనే ఇరవై మూడు వేల రూపాయలు అంటే నలభై వేల రూపాయల దాకా శాలరీ వస్తుందన్నమాట ఇవి మనకు విడుదలైన ఉద్యోగాలు చివరి తారీఖు చూడండి డిసెంబర్ ఎనిమిది మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆ డేట్ లోపల అయితే మీరు అప్లై చేయాలి ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలండి సో అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే నేను ఇస్తాను మనం అప్లై చేయాల్సిన అడ్రస్ ఏంటి అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డు బీసీ నెంబర్ ఫార్టీ వన్ కాన్పూర్ రోడ్ క్యాంప్ బెల్గావి ఫైవ్ నైన్ త్రిబుల్ జీరో వన్ కర్ణాటక స్టేట్ సో ఈ అడ్రస్కి మనము డిసెంబర్ ఎనిమిది లోపల స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి ఆర్డినరీ కానీ కొరియర్ ద్వారా కానీ అప్లై చేయకూడదు ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అయితే వర్తిస్తాయండి ఓకే మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్కి మన టెన్త్ క్లాస్ ఇంకా మనకి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనమే సంతకాలు చేసినవి అటాచ్ చేయాలి తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది

ఓకే సో ఈ విధంగా మనము అటాచ్ చేసి మనమైతే సెండ్ చేయాలి అయితే ఫ్రెండ్స్ ఫీజు ఉంది మనకు ఈ ఫీజు అనేది మనము ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీయవలసి ఉంటుంది ఐదు వందల రూపాయలు అది మనం ఏ పేరుతో తీయాలి అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ బెల్గామ్ అనే పేరుతో మనం ఏదైనా నేషనైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి తీయవలసి ఉంటుంది అయితే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఫీజు ఇచ్చారు కదా ఇది ఓన్లీ ఎస్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకే అండి మిగతా వాళ్ళకంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి వీళ్ళకి ఫీజు ఉండదు అనమాట వాళ్ళు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్స్ అనేది యూఆర్ కేటగిరీ వాళ్ళకు సపరేట్గా తర్వాత ఎస్సీ వాళ్ళకు సపరేట్గా అలా ఇచ్చారు మనకు మీరు పైన చూడండి అప్లికేషన్ ఫామ్ ది ఫర్ ది పోస్ట్ ఆఫ్ మాలి బ్రాకెట్లో ఓబిసి అని ఉంది ఆ విధంగా మీరు చూసి మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళైతే ఆ కేటగిరీ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ దాంట్లోనే అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి యుఆర్ కింద చేస్తున్న వాళ్ళు యూఆర్ అని పక్కన ఉంటుంది దాన్నే డౌన్లోడ్ చేసుకుని మీకు అడ్రస్ కూడా టాప్లో ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ ఇది మనకు కంటోన్మెంట్ బోర్డు బెల్గాం నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ డిసెంబర్ ఎనిమిది చివరి తారీఖు వెంటనే అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి ఆఫ్లైన్ విధానం కదా లేట్ చేస్తే మనకు పోస్టల్ డిలేస్ కూడా ఉంటాయి సో అందుకోసం మనం టైంకి చేరకపోవచ్చు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సో ఈ జాబ్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే